Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan keelaka nirnayala venuka aame tanu adhikaram chepattinappati nunchi tanadaina shaililo paripalana sagistu munduku potunnaru YCP adhineta AP mukhyamantri YS Jagan. పేదల బ్రతుకులు మార్చే సంక్షేమ పథకాలు, కరోనా కష్టకాలంలో వైరస్ నియంత్రణకు తీసుకునే చర్యలు, భవిష్యత్తు బాగుండేలా పారిశ్రామిక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి, అన్ని వర్గాలకు న్యాయం చేసే ఆలోచనలు, పేదవాడి బ్రతుకు మార్చాలనే ప్రణాళికలు, మహిళా భద్రత పట్ల భరోసా కల్పించేలా రూపొందించే చట్టాలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కువ పెట్టిన చోటికి దూసుకుపోయే మిస్సైల్లా జగన్ దూసుకుపోతున్నారు. జగన్కు ఇన్ని ఆలోచనలు ఎలా వస్తాయి? కరోనా సమయంలో భిక్షగాళ్లను సైతం గుర్తుపెట్టుకుని వారికి కరోనా కిట్లు అందించాలనే స్థాయిలో ఆలోచనలు ఎలా చేయగలుగుతారు? చిన్న పెద్ద, ఆడ మగ, ధనిక పేద అనే తారతమ్యాలు ఏమీ లేకుండా ఒక్క మనిషి 24 గంటలు, ఒక పక్క పార్టీ, మరో పక్క ప్రభుత్వం, సమస్యలు, ఇబ్బందులు, ఇక్కట్లు అయినా ఉన్నవి 24 గంటలు. అధికారులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అయినా కూడా ఏదో లోటు కాదు అవసరం, అదే లోటును పొడుస్తున్నారు, అదే అవసరానికి అక్కరకొస్తున్నారట సీఎం జగన్ సతీమణి భారతి. జగన్ నేడు తీసుకుంటున్న అన్ని పథకాలు, నవరత్నాలు అన్నీ ఆయన పాదయాత్రలో ప్రత్యక్షంగా చూసి చలించిన మనసుల్లో నుంచి పుట్టిన ఆలోచనలు. దాన్ని కాదనేవారు లేరు. ఇదే సమయంలో ప్రత్యేకంగా తీసుకున్న, ఇంతకుముందు ఎవరూ కనీసం ఆలోచన కూడా చేయని ఎన్నో పథకాలు జగన్ ప్రభుత్వం చేపట్టింది. అందులో దిశ చట్టం, దిశ పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్య, నాడు నేడు మొదలైన కీలకమైన పథకాల్లో భారతీయ హస్తం కూడా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అటు పార్టీలోనూ ఇటు ఏపీలోనూ ఇదే హాట్ టాపిక్. అవును, జగన్ చేసే ప్రతి ఆలోచనలోనూ భార్యగా సపోర్ట్ చేయడమే కాకుండా ముఖ్యమంత్రి భార్యగా ప్రజల కోసం తాను కూడా కొన్ని మంచి ఆలోచనలు చేయడం, అవి వివరించడం, అనంతరం సాధ్యాసాధ్యాలు పరిశీలించడంలో కూడా భారతి జగన్కు చాలా సపోర్ట్గా ఉంటున్నారని తెలుస్తోంది. ఈ విషయంపై పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారట. ఒక పక్క వ్యాపారాలు, మరోపక్క కుటుంబ బాధ్యతలు, ఇంకో పక్క ముఖ్యమంత్రి భార్య హోదాలు, భర్తకు సలహాలు. శభాష్ భారతి అనుకుండా ఉండగలరా జనాలు?